డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తొలిసారి శ్రీకాకుళం జిల్లా వచ్చారు. రణస్థలం దగ్గర ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ధర్మాన కృష్ణదాస్ కు ఘన స్వాగతం పలికారు. పార్టీలకు అతీతంగా సీఎం జగన్ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పాలకులు అధికారులు కలిసి సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలో పడినటువంటి ఇబ్బందులు మళ్ళీ ప్రజలు పడకూడదు అన్నటువంటి లక్ష్యంతో శాచ్యురేషన్ కాన్సెప్ట్తో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆలోచనలకు అనుగుణంగా అంతకంటే మెరుగైన స్థితిలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని వర్గాల ప్రజలకు కూడా తెలుగుదేశంకి ఓటేసినా కూడా సంక్షేమ ఫలాలు వాళ్ళకి అందాలన్నటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన ముఖ్యమంత్రిగా ఈవేళ అతను అందరి మన్నల్లో పొందడం జరిగింది. మరి 5 సంవత్సరాల్లో ఎన్నో విజయాలు సాధించవలసి ఉంది. గతంలో జరిగినటువంటి అభివృద్ధి 5 సంవత్సరాలు కుంటిపడినటువంటి విషయం, మరలా దాన్ని శరవేగంతో పరుగులు పెట్టించి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయ రంగం, అలాగే మరి ప్రజలకు అవసరమైనటువంటి విద్యా వైద్యం పట్ల కూడా పూర్తి బాధ్యత తీసుకొని అన్ని రంగాలు అందరూ కలిసి ఒక సంఘటిత వైఎస్ఆర్ కుటుంబంగా మీరు కలిసి పనిచేయండి.